కుమార్తె ఎమ్మెల్యే కాగా తల్లి సర్పంచ్ గా గెలుపొందిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని అడ్డతీగల మండలం గొండోలు పంచాయతీలో జరిగింది. కుమార్తె నాగులపల్లి ధనలక్ష్మి రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండగా అదే నియోజకవర్గంలోని అడ్డతీగల మండలం గొండోలు పంచాయతీ రాజంపాలెం గ్రామానికి చెందిన నాగులపల్లి రాఘవ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అభ్యర్థిగా 273 ఓట్ల మెజారిటీతో గెలిచి గొండోలు పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తల్లి సర్పంచ్ కుమార్తె ఎమ్మెల్యే కావడంతో తమ గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పంచాయతీలో అన్ని గ్రామాలకు పార్టీ కార్యకర్తలతో ఊరేగింపుగా నిర్వహించిన గెలుపు ర్యాలీలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఓట్ల మహమ్మల్ కి అందరికి హృదయపూర్వక వందనాలు. రంపచోడవరం నియోజకవర్గంలోని వైఎస్ఆర్ ని బలపెట్టి అగండ జయంతో గెలిపించిన ప్రజలకు అందరికి నా ధన్యవాదాలు. అనంత బాబుని నాయకత్వంలో గెలిపించి అనంత బాబు పెట్టిన క్యాండిడేట్ కి అతి మెజారిటీతో గెలిపించిన ప్రజలకు అందరికి హృదయపూర్వక వందనాలు. ఈ జయం ఎలాగే ఎప్పుడు జయప్రదం చేస్తారు అనేసి పార్టీ నమ్మకాలు ఒమ్ము చేయకుండా అందరం నవరత్నాలు అందుకున్న ప్రతి ప్రజలకి పొట్టు పెట్టి పిలిచినట్టు పుట్టింట ఆడబిడ్డలకి అలాగే వార్త మహాజనులకి అందరికీ హృదయపూర్వక వందనాలతో ఒక ఎమ్మెల్యే మదరగా నేను ఇక్కడ నిలవసింగ్ చేస్తున్నాను. ఈ ప్రసారం ప్రతి ఒక్క గుండెలో కూడా నిలకడగా ఉండాలి. అది మాకు ఎప్పుడు నిండుగా ఉండాలి వైఎస్ఆర్ పార్టీకి. అందుకు ప్రజలకు ధన్యవాదాలు. గుండెల పంచాయతీకి ఒక సర్పంచ్గా వైఎస్ఆర్లో అగండి జయంగా గెలిచిన పోటీ వచ్చిన అగండి జయంగా గెలిపించిన ప్రజలకు హృదయపూర్వక వందనాలు. మా పార్టీ అభ్యర్థి అండ్ పార్టీ సర్పంచ్ గారు నాగల రావు గారు గత ఇప్పుడు ఇది మూడోసారి ఆవిడ ప్రెసిడెంట్గా గెలడం అన్నది మా ఊరికి ఒక మంచి పనులు చేయడంలో ఆవిడ తర్వాత ఏదైనా ఒక మూడోసారి ఒక వ్యక్తిని నిలబెట్టి గెలిపించుకున్నామంటే ఏదైనా అభ్యర్థి వల్లే. దానికి కారణం కూడా ఏంటంటే ఆవిడ చేసి మంచి పనులే. ఇప్పుడు ఆయన కుమార్తె అంటే కూతురు గారు అండ్ ఎమ్మెల్యే గారు ధనలక్ష్మి ఎమ్మెల్యే గారు ఈ ఇప్పుడంటే ఎమ్మెల్యే గారు అవ్వచ్చు కానీ ఒకప్పటి నుంచి కూడా మాకు ఎప్పుడు రావు గారి నుంచే. కానీ ఇప్పుడు అనంత బాబు గారు చేసే మంచి పనులు వెనక ప్రతిది ఏజెన్సీ విషయంలో అయితే జగన్ గారు ఇచ్చే నవరత్నాలే కాక ఆయన కూడా కొన్ని పనులు చేపట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా చేస్తానని నిలబడిన వ్యక్తి మన అనంత బాబు గారు. అనంత బాబు గారు ఐకమత్యానికి ఈ 8 మండలాలు కాక 4 మండలాలు కూడా రప్పించడం ఒక చూసుకోవచ్చు. మన పంచాయతీ విషయానికి వచ్చేటప్పటికైతే మన నాగులపల్లి రావు గారు ప్రతిసారి ప్రతి ఒక్కరి కోసం ఎప్పుడు కావాలి తప్పుడు ఇప్పుడు ఈ ఇంటికి ఎవరో రాలేరండి. ఖచ్చితంగా ఈ పంచాయతీ విషయంకి వచ్చేటప్పటికైతే నైట్ 12 ఒంటిగా ఒకరికి ఆపదంటే అది ఎవరైనా అవనవసరం. ఆపదంటే ముందే ఆవిడ ఇల్లు నిలబడిపోతుంది.